బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటే నిజంగా రీసెంట్గానే నా కాలం చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఏ హీరోకి పాట పాడినా ఆ హీరోనే పాట పాడినట్టు అసలు స్క్రీన్ మీద మైమరిపించగల సింగర్ ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు వాళ్ళకి అది బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే. అలానే రాజ్బాబు గారి గారికి కూడా ఎన్నో పాటలు పాడారు. అసలు అనుకరించి పాడటం అన్నది రాజ్బాబు గారి సినిమా నుంచే స్టార్ట్ అయింది బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఆ బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు ఆయన ఫ్రెండ్ యోగేన్ ఉండేవాడు, ఆయనకి రైటర్ గోపికి తెలుసు. నాకు బాలసుబ్రహ్మణ్యం గారికి బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాట మర్యాద రామంలో పద్మనాభం గారు పిక్చర్, ఇందాక చెప్పానుక నేను రంగరాజపురంలో ఉండేవాళ్ళని. అప్పుడు రంగరాజపురం పద్మనాభ గారి ఇంటికి బాలసుబ్రహ్మణ్యం గారు రావడం, కోదండపాణి గారు మ్యూజిక్ డైరెక్టర్, కోదండపాణి గారు ఆడమని వాయిస్తుంటే ఈయన బాలసుబ్రహ్మణ్యం గారు రిహార్సల్స్కి వచ్చేవాడు. అక్కడ ఏంటంటే మాదంతా ఏంటి, రంగరాజపురంలో ఏది జరిగినా అందరూ ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి రిహార్సల్ చూసి ఆయన పాడుతుంటే అక్కడి నుంచి నాకు పట్టాడు. అక్కడ మళ్ళీ నేను యోగి అని దగ్గర చెప్పా, అతను డైరెక్టరు, గోపి గారు అని రైటర్ ఉండేవాడు. అప్పుడు నేను యోగి ఆ గోపి రూమ్లో ఉంటే యోగికి వీళ్ళకి బాగా ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ యోగి నన్నేమో తమ్ముడుని పిలిచాడు, ఈయన నన్ను తమ్ముడుని పిలిచేవాడు. యాక్చువల్గా నాకంటే ఆయనే ఒక నెలలు చిన్నమ్మ కూడా. అంత మంచి వ్యక్తిని ఎక్కడ మనం మళ్ళీ పుట్టడం. ఆయన మామూలుగా హీరోకి పాడేవాడు. ఒకసారి అన్నయ్య సాంగ్ పాడాలి, అప్పుడు ఏంటంటే కమెడియన్ స్కందులను మాధవపెట్టి సూర్య సత్యం గారు మళ్ళీ పిఠాపురం నాగేశ్వరరావు వీళ్ళు పాడేవారు. ఫస్ట్ టైం ఒక కమెడియన్కి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. తర్వాత అన్నయ్య కొన్ని పిక్చర్లు హీరో చేశాడు, దానికి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఒరే ఒరే ఫ్రెండ్స్, మన పెద్దడైనా ఈయనైనా ఒక మన సినిమా ఇండస్ట్రీలో అదే అన్నయ్య బాబాయ్ అనుకుంటాం. మనకెవరు లేరు, మనం షూటింగ్కి 15 రోజులు వెళ్తాం, ఆ అటాచ్మెంట్ పెట్టుకోవాలి. అలాగా ఎరా రాజబాబు ఎరా బాలు అనేవారు. మా అన్నయ్యని బాలసుబ్రహ్మణ్యం గారు పలకరించాలంటే ఎలాగుంటుంది తెలుసా, ఏ రాజబాబు బాగున్నావా అనేవాడు బాలసుబ్రహ్మణ్యం గారు. బాగుండరా బాలు అనేవాడు ఆయన వాసులో వీళ్ళనివాడు. అంత మంచి ఫ్రెండ్స్ అక్కడ. నిజంగా ఆయన సినిమా సాంగ్స్ రికార్డింగ్ దీంట్లోకి వెళ్ళాలి, రికార్డింగ్ సాంగ్స్ రికార్డింగ్ అయిపోయింది. అయిపోయాక ఈవినింగ్ అయ్యాక సినిమా వాళ్ళతో ఆయనకి సంబంధం ఉండేది కాదు, అందరూ బయట ఫ్రెండ్సే. ఇంకా సినిమా ఇండస్ట్రీ ఒక్క అక్కడ వరకే అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్లు పెట్టించి వాళ్ళకి ఏం కావాలన్నా. అదేంటంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ టచ్ పెట్టుకునేవాడు కాదు, ఆయన సెపరేట్గా ఉండేవాడు ఒక మనిషిలాగా. అంత మంచి మనిషి, ఆయన చేసిన గుప్తదానాలు ఎవరికి తెలియదు. ఆయన దగ్గరికి ఎవడైనా ఆకలనం వెళ్ళినా నాకు ఏదైనా కష్టం ఉందన్నా అలా చేసేవాడు, అంత మహానుభావుడు. మా అమ్మ పోయినప్పుడు ఏడ్చా బాధపడ్డా, మా నాన్నగారు పోతే ఏడ్చా, మా అన్నయ్య పోయినప్పుడు ఏడ్చా. మా అన్నయ్య ముందర పోయాడు, తర్వాత మా నాన్నగారు పోయాడు, తర్వాత మా అమ్మ పోయాడు. మా అన్నయ్య పోతే ఎట్లాగే ఈ మద్రాసులో, అన్నయ్య పోయాక నేను ఇంత వ్యాసాలు వేయలేను, నేను ఉండలేను అని చాలా బాధపడ్డా. అప్పుడు మురళీమోహన్ గారు గిరిబాబు గారు, నువ్వు బాధపడకు, నన్నే లేకపోయినా మేమున్నాం, నీకేం అవసరం వచ్చి ఇక్కడ రా మా దగ్గర రా, అలా బాధపడకూడదు అని అన్నారు. కానీ ఏడ్చా వాళ్ళందరూ పోయినప్పుడు ఏడ్చా, ఎప్పుడు ఇది నేచర్. అన్నయ్య క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోయారు, అమ్మ ఏజ్ వెళ్ళిపోయింది, నాన్నగారు ఏజ్ వెళ్ళిపోయారు,
మొన్న బాలసుబ్రహ్మణ్యం గారు పోయినప్పుడు మాత్రం నా బాబా నేను తిట్టేశా. ఎప్పుడూ దేవుడి మీద కోపం రాలే, బాబా మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఒక వయసు వచ్చింది, ఓకే తీసుకెళ్తాడు. ఒకళ్ళు ఏదో ఒక జబ్బు వచ్చేసింది, క్యాన్సర్ వచ్చింది, పట్టుకెళ్ళిపోతారు. అది ఓకే. ఒక యాక్సిడెంట్ అయింది, ఆ వంకతో పట్టుకెళ్ళిపోతాడు. కరెక్ట్. ఆయన ఇప్పటిదాకా నా అందరూ అంటారు 4,000, 5,000 సాంగులు పాడారంట. ఇంకో 5,000 సాంగులు పాడగల శక్తి వంతుడు ఆయన కదా. 40,000 పాటలు పాడి ఇంకా ఇంకో 50,000 పాటలు పాడగలడు, అంత శక్తిగా ఉన్నాడు ఆయన. చెట్టు కాయలు కాయట్లే, ఇంకా కాయ కాయట్లేదు, కొట్టేసేయండి అంటారు. ఆవు పాలు ఇవ్వకపోయినా సరే దానికి గడ్డి వేస్తాం, అలా కాపాడుకుంటాం. బాలసుబ్రహ్మణ్యం గారు అనే చెట్టు లేదు, మొత్తం చెట్టు అంతా కాయలతో ఉంది. కాయలతో ఉన్న చెట్టుని దేవుడు పట్టుకుపోతే దేవుడి మీద కోపం వచ్చింది. కానీ ప్రతివాడు ఈ ప్రపంచంలో ఏంటంటే పుట్టాక పోక తప్పడు. ఒక పోలీసుడు ఎలాగో కేసు రాయాలి, ఇద్దరు వెళ్తే పట్టుకుంటాడు, లైట్ లేకపోతే పట్టుకుంటాడు, రాంగ్ రూట్ వెళ్తే పట్టుకుంటాడు. వాడి కేసు కావాలి కనుక ఏమనకపోతే కేసు రాసి, ఏంటండి కేసు రాసి, ఎదురు సమాధానం చెప్పిన కేసు రాసి ఏదో వంక పెట్టి దేవుడు పట్టుకుపోతాడు. నిజంగా అలాంటి ఆయన మనకి మళ్ళీ పుట్టడు. ఎందుకంటే కాశీ చెట్టుని, చెట్టు అంతా కాయలు ఉన్న చెట్టుని కొట్టేస్తే పట్టుకెళ్ళిపోతే బాధేస్తుందా. అందుకోసం అప్పుడు నేను 2 డేస్ నిజంగాను మనలాగా మనంలాగా ఆయన మొన్న రీసెంట్గా కూడా ఒక 6 నెలల క్రితం మేము వైజాగ్ వెళ్తున్నాం, నేను జయలలిత, గీతా సింగ్, రాగిణి, మిమిక్రాటి, జితేంద్ర అందరూ వెళ్తున్నాం. ఆ ఫ్లైటు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. ఆ వైజాగ్ నుంచి ఫ్లైట్లో ఆయన వచ్చారు. ఆ ఎయిర్పోర్ట్లో ఆ వాకింగ్ ట్రాక్ ఉంటుంది కదా, దాంట్లో అర్థం అటుకేసి ఆయన అటుకేసి నేను నమస్తే అంటే కిక్కి అన్నాడు. ఆయనతో కొంచెం వెనక్కి వెళ్ళా 3 అడుగులు, ఓకే వెళ్ళు, హ్యాపీ జర్నీ అన్నాడు. అదే ఆఖరు. ఈ లైఫ్ కొన్ని మర్చిపోతాం, కొన్ని మరవలేం. ఇందాక చెప్పాను కదా సినిమానే 3 అక్షరాలు ఉన్నంతకాలం రాజుబాబు పట్టుకుంటాడు. అలాగే పాట అనే పదం ఉన్నంతకాలం బాలుగారు ఘనశాల గారు అలా ఉండిపోతారు. అది చాలు, మనం ఏం చేయలేం. ఇంకేమో వాళ్ళకేమో ఇన్నాళ్ళు 40,000 పాటలు పాడించుకున్నారు, శుభ్రంగా ఎంజాయ్ చేశారు, మాకు వద్దా అని దేవుళ్ళు ఈసుకొల్లి పట్టిపోయారేమో అంతే కదా. మిగతా చెప్పాను కదా ఇంకో 50,000 పాటలు పాడగలరు. ఆ పాటలు పాడించుకుని అక్కడ తీసుకెళ్ళిపోయి ఉంటారు.